ఇక ఈ సభ మహాభారతంలో సన్మాన పర్వం పూర్తయింది. ఇక అందరూ ప్రశాంతంగా కూర్చోండి. అద్భుతమైనటువంటి సాహితీవేత్తల్ని ఇక్కడ ఆహ్వానించుకున్నాం. ఒక గొప్ప పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ పుస్తకం హృదయం ఏమిటో మనకు తెలియదు. అలాగే ఇక్కడికి ఆహ్వానింపబడి వేదికను అలంకరించినటువంటి సారస్వత మూర్తుల వచస్సులు మనం వినాలి. ఇవంతా కూడా ఇప్పుడు చాలా సంక్షిప్త సుందరంగా జరుగుతుంది. మొట్టమొదటిగా గౌరవనీయులను ఆహ్వానిస్తున్నాను. పంచకట్టుటలోన పద్యమల్లుటలోన ప్రపంచాన మొనగాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు. ఆ తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా ఈ రోజున రఘుపతి గారు అడుగుపెట్టారు ఇక్కడికి. నాకు కారు దిగి లోపలికి వస్తుండగా అనిపించింది, మొట్టమొదటిగా వాళ్ళ నాన్నగారు కోన ప్రభాకర్ రావు గారు గుర్తుకొచ్చారు, ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుకొచ్చారు. ఈ రోజున వారు వచ్చిన తీరు తెలుగుతనాన్ని ఉట్టిపడేట్టుగా ఉంది. గొప్ప సంస్కారవంతులు. శ్రీ కోన రఘుపతి గారు ఇప్పుడు సందేశాన్ని ఇస్తారు. ఈరోజు మా రమణ గారు, డాక్టర్ రమణ గారు పిలిస్తే ఇంక కాదని లేవు. ఆయన ఈ కార్యక్రమం ఉంది, మీరు తప్పకుండా రావాలి అని అంటే నిజంగా చాలా టైట్ షెడ్యూల్ ఉంది బాపట్లో. కానీ పిలిచిన వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు. ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కళాపీఠం, బాపు, రమణ, బాలు గారు ఆ పీఠంలో చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు డాక్టర్ రమణ గారు చేస్తూ ఉంటే దాంట్లో తప్పనిసరిగా నేను ఉండాలని నాకు కూడా అనిపించి ఈరోజు ఇక్కడికి వచ్చాను. అది ఇప్పటిదాకా నా పాత్ర ముగించినట్టే అందరికీ సత్కారాలు నా పేరు మీద చేయాలనుకున్నారు, చేసేసాం. మాటలకి మా అధ్యక్షులు వారు ఉన్నారు, ఆ మాటలు కొనసాగించాల్సిందిగా నరసింహ దీక్షిత్ గారిని కోరుకుంటూ, అలాగే అన్నయ్య ఆచార్యులు అప్ప జోసెఫ్ సత్యన్ గారు మాకు అత్యంత ఆత్మలు. పక్కన చీరాల బాపట్ల అంటే రెండు కలిసే ఉంటాయి. సాంస్కృతిక కళారంగాల్లో అన్నయ్య గారి పాత్ర గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. మీ అందరం కూడా కలిసి ఒక కుటుంబంలాగా ఉంటున్న పరిస్థితి. వారిని ఈరోజు ఇక్కడ నా చేతుల మీదుగా సత్కరించుకోవటం నాకెంతో ఆనందం. పురుషాధిపతి గారు వారి గురించి వెంటనే ఈరోజు కళ్ళారా చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు వారిని కూడా సత్కరించుకునేటువంటి అవకాశం నాకు కలిగింది, దానికి చాలా సంతోషపడుతున్నాను. రమణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మిత్రుడు కడలి సురేష్, ఆర్ట్ డైరెక్టర్గా ఒక అద్భుతమైనటువంటి చిత్ర నిర్మించి సహకరించినటువంటి ఆర్ట్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సురేష్ గారిని ఈరోజు ఈ వేదిక మీద సత్కరించుకోవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మేము ప్రత్యేకంగా ఇప్పుడే ప్రస్తావిస్తున్నాను, మా అమ్మాయి కోన నీరజ ఒక స్టైలిస్ట్గా వర్క్ చేస్తూ అదే రంగంలో నిన్నే శ్యామ్ సింగర్ రాయ్ అని మూవీకి కంప్లీట్ మూవీ అంతా కూడా అదే కాస్ట్యూమ్ డిజైన్స్ చేసింది. సో ఆ విషయాన్ని వర్క్తో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే కళాసాగర్, కార్టూనిస్ట్గా మరి పరిచయం ఉన్నటువంటి కళాసాగర్ని ఈరోజు ఇక్కడ ఈ రకంగా సత్కరించుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి వారిని కూడా సత్కరించుకునేటువంటి అవకాశం నాకు కల్పించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సరే, మా రంగరాజు గారు మాకు అత్యంత ఆత్మలు, సోదర సమానులు రంగరాజు గారు. అలాగే మరి నారాయణ గారు, ముళ్ళపూడి వెంకట ప్రసాద్ గారు, బాలభద్ర పాత్రుని ఉదయశంకర్ గారు, దుగ్గరాజు శ్రీనివాస్ గారు, మరి పివి సుబ్బారావు గారు, పెనుమాక నాగేశ్వరరావు గారు, అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు
మా గణపవరం పుస్తకాన్ని రచించినటువంటి మాకు అత్యంత ఆత్మీయులు డాక్టర్ రమణ గారి, ఆ పుస్తక సమీక్షకులుగా పెనుగొండ లక్ష్మీనారాయణ గారు వారిని కూడా ఈరోజు కళా వేదిక మీద కలవటం నాకు కూడా ఎంతో సంతోషంగా కలిగించింది తెలియజేసుకుంటూ, మరి ఈ కొద్ది మాటలతో నాకున్నటువంటి సమయాన్ని గుర్తిస్తూ ఉంది. కాసేపు ఇంకొంచెంసేపు ఉండి ప్రత్యేకంగా సశాంత్ గారి ఉపన్యాసాలు వారి గురించి నాకు బాగా తెలుసు, మేము చాలా సందర్భాలు కలిసాం. వృషాధిపతి గారి మాటలు విందామని అనుకున్నాను, కానీ ఆ సమయం లేనని కారణంగా చింతిస్తున్నాను. ఒక రకంగా ఈ సమావేశం నుంచి మరి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా, ఈ సభ అద్భుతంగా కొనసాగాలని నా తరఫున మా అన్నయ్య అప్పచూస్తున్న సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా ఇంకొన్ని మాటలు నా తరఫున వారి ఉపన్యాసంలో వారి ప్రసంగంలో ఈనాటి సన్మాన గ్రహీతల గురించి నా తరఫున కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.